నమస్కారం. లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేశ నమః. ఓం శ్రీ మాతృ నమః. ఈ రోజు మనం కలలో కోతి కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మీకు కలలో కోతి కనపడినా అది అరటి పండును తింటున్నట్లుగా కలలో కనిపించినట్లయితే మీకు భవిష్యత్తులో చాలా మంచి రోజులు రాబోతున్నాయని, అధిక ధనలాభం పొందబోతున్నారని, మీరు చేసేటటువంటి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి అవుతాయని గ్రహించవచ్చు. మీకు కోపంతో ఉన్న కోతి కానీ, మీ వెంట పడి తరుముతున్నట్లుగా ఉన్న కోతి కలలో కనపడినట్లయితే మీకు అనుకున్న పనులు జరగక ప్రశాంతతను కోల్పోతారని, ఇక మీకు శత్రువులు కూడా పెరుగుతారని ఒక సూచన. మీకు కలలో ఆడుకుంటున్న కోతి, నిద్రపోతున్న కోతి గాని, మిక్కిలి సంతోషంతో ఎగురుతున్నటువంటి కోతి గాని మీకు కలలో కనపడినట్లయితే మీకు అంతా మంచి రోజులే రాబోతున్నాయని, ఎంతో కాలం నుండి వేధిస్తున్న సమస్యలు బాధలు ఇక నుండి మీకు దూరమవుతాయి, మీ జీవితం ఆనందమయంగా మారబోతుందని గ్రహించవచ్చు. మీరు కోతిని చంపుతున్నట్లుగా కలవచ్చినట్లయితే మీకు ఇబ్బందులు దరిచేరబోతున్నాయని, మీరు చేసే పనులలో నిరాశ చెందగలరని, మానసిక అశాంతితో ఉంటారని సూచన. మీరు కలలో కోతిని తరుముతున్నట్లుగా కలవచ్చినట్లయితే మీకు ఉన్నటువంటి శత్రువులు మిత్రులుగా మారుతారు. మీకు చనిపోయిన కోతి కలలో కనపడినట్లయితే భయపడవలసిన అవసరం లేదు, ఎందుకనగా మీ శత్రువులు మీకు హాని తలపెట్టాలని చూసే వాళ్లకు ఇక నుండి మిమ్మల్ని హాని తలపెట్టలేరు. మీ గురించి చెడుగా మీ శత్రువులు ఆలోచించి మిమ్మల్ని హింసించాలని అనుకునేవారు హింసించలేరు. వాళ్ళు మీకు చెడు చేయాలని చూస్తే తిరిగి వాళ్ళకే చెడు జరుగుతుందని గ్రహించవచ్చును. ఇక నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.